నమస్కారం, మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పల్లె ప్రకృతిలో ప్రజా సమస్యల పరిష్కారం, ములుగు జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ కుసుమ జగదీష్. గజ్వెల్లో మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం. ఖమ్మం హైవేను దిగ్బంధించిన బీజేపీ శ్రేణులు. ప్రగతి దారిలో పట్టణాలు, పట్టణ ప్రగతిలో సమస్యల పరిష్కారం, ఎమ్మెల్యే నన్నపనుని నరేందర్. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 5వ విడత పల్లె ప్రగతిలో ప్రజా సమస్యలు, గ్రామ సమస్యలు పరిష్కారం అవుతాయని ములుగు జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ కె జగదీష్ అన్నారు. నేడు ములుగు జిల్లా మంగపేట మండలంలో జరిగిన పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండలంలోని కమలాపూర్, మంగపేట, బోరు నర్సాపూర్ గ్రామాల్లో పల్లె ప్రకృతి వనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రజల నుండి వినతులు స్వీకరించి అనంతరం మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కృషి చేస్తున్నాడని అన్నారు. హరితహారంలో గ్రామాలు పచ్చదనంతో కలకలలాడుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల టీఆర్ఎస్ అధ్యక్షులు కుడుమల లక్ష్మీనారాయణ, ఏపీడీఓ ఎంపీఓ కమలాకర్, కార్యదర్శి మురళి, మంగపేట కార్యదర్శి హీరు ప్రత్యేక అధికారులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు చూసి విషయం పోయింది. ఆ మంజూరు పత్రాలతో మళ్ళీ ఉంటాను. ఇప్పుడు లో లెవెల్ బ్రిడ్జ్ అయిపోయింది కదా, అది హై లెవెల్ బ్రిడ్జ్ కూడా అయిపోతుంది. అది ఆల్రెడీ ఎస్టిమేషన్ అయిపోయింది, టెండర్ కూడా పోతుంది. ఓకేనా? గజ్వెల్ పట్టణంలో నేడు శ్రీ సత్యసాయి సేవానికేతన్లో మహాన్యాస సేవక ఏకాదశ రుద్రాభిషేకం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణంలోని యువతి, యువకులు, మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. ట్రస్ట్ పేరు మీద వరంగల్లో పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క డివిజన్లో ఉచిత కుట్టు మిషన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తాం. అందులో భాగంగా ఈరోజు గ్రేటర్ వరంగల్లో సోమిడి 62వ డివిజన్లో ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మహిళలు స్వశక్తితో ఎదిగి తమ కాళ్ళపై తాము నిలబడడానికి ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రం ఎంత దోహదపడుతోంది. మహిళలు స్వచ్ఛందంగా ముందుకు వస్తుంటే నాయని విశాలరెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని నాయని రాజేందర్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ చెల్ల వాసుదేవరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు మహమ్మద్ అంకుస్, ఆరూరి సాంబయ్య, ఇప్ప శ్రీకాంత్, డివిజన్ అధ్యక్షులు అజ్గర్ బొంత సారంగం, పాలడుగుల ఆంజనేయులు సుంచు సుధాకర్, బుర్ర బాబురావు గౌడ్, ఫ్రాన్సిస్ రెడ్డి, నాగపురి లలిత గౌడ్, కల్వచెర్ల రాజు, దోమ లింగారెడ్డి, దాడబోయిన మీరస్వామి యాదవ్, రంగు సుధీర్, కొండ శివ యాదవ్, ఒక్కతట్ల మోహన్, టింకు యాదవ్, ఆరూరి సందీప్, వేముల రమేష్, పాష రోమేష్ హరికృష్ణ, బన్నీ క్రాంతి, మహమ్మద్ అలీం, పోగుల రాజేందర్, షేరు మంద మౌనిక, బైరబోయిన రామ,
నాగపురి సుభద్రమ్మ, సుంచు పుష్పలత, తాటిరెడ్డి అనిత చల్లవాణి, సాధినేని మానస, పల్లబోయిన శ్రీలత, పోలురాణి తదితరులు పాల్గొన్నారు. ల్యాండ్ పోలింగ్ బాధితులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలని వర్ధన్నపేట మాజీ శాసనసభ్యులు, వరంగల్ జిల్లా బీజేపీ అధ్యక్షులు, హన్మకొండ జిల్లా అధ్యక్షురాలు పద్మగారుల ఆధ్వర్యంలో ఖమ్మం హైవేను దిగ్బంధం చేయడం జరిగింది. రైతుల పట్ల అమానుషంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించిన పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలని, అందుకు కారణమైన ఎమ్మెల్యే ఆరూరి రమేష్ను వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సీఐ అధికార పార్టీ ఎమ్మెల్యే కొమ్ము కాస్తు అన్నం పెట్టే రైతులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించినా కూడా ఇప్పటి వరకు వారిపై చర్యలు ఎందుకు తీసుకోవట్లేదని ప్రశ్నించారు. భారతీయ జనతా రైతు పక్షపతి కాబట్టి కష్టం వచ్చిన రైతుకు అండగా ఉంటున్నామన్నారు. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం రైతే రాజు అని రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని, వాళ్లకు ఉన్నదని ల్యాండ్ పూలింగ్ పేరుతో దోచుకోవడం ఎంతవరకు సమంజసమన్నారు. రైతుల భూములను లాక్కోవడమే కాకుండా వారిని పోలీసులచే చిత్రహింసలకు గురి చేయడం సరికాదని, రైతులను భయభ్రాంతులకు గురి చేసి ఒకరోజు వారి కష్టాన్ని చెప్పుకోకుండా భయపెడుతున్నారని, పోలీసుల తీరు మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ హెచ్చరిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు, వరంగల్ హన్మకొండ జిల్లాల పదాధికారులు, రాష్ట్ర మోర్చల బాధ్యులు, జిల్లా నాయకులు, జిల్లా మోర్చల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రశాంతంగా ఆ గ్రామంలో అడగడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు వీళ్ళు అడుగుతున్నారు, రేపు ఇంకో ఊళ్ళు అడుగుతారనే దానికి ఈ రోజు వీళ్ళను తీసుకుపోయి రాత్రి 3 గంటల రాత్రి తీసుకుపోయి 7 గంటల వరకు కూడా వాళ్ళను మరి తడుగుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా మేము మిత్రులు, పోలీసు మిత్రులకు నమస్కారం చెప్తున్నాం. జనం తక్కువ, మీరు చూడండి పోలీసు వాళ్ళు ఎంతున్నారు, అక్రమంగా అరెస్ట్ చేసి పోలీసులు తరలించడం జరుగుతుంది. ఇప్పటికైనా పోలీసు వ్యవస్థ కొద్దిగా మరి మీ పద్ధతి మార్చుకోకపోతే బాగుంటుందని భారతీయ జనతా పార్టీ పక్షం హెచ్చరిస్తున్నాం. ఇక్కడికి వచ్చే రైతులు అందరూ కూడా ఎవరైతే నిన్న దెబ్బలు పడ్డ వాళ్ళు ఉన్నారో వాళ్ళని రోడ్డు మీదకి వచ్చినాక కూడా పోలీసు వాళ్ళు ఎక్కించకపోయి ఇప్పుడు పోలీసు ఉన్నారు. వారితో పాటు రైతులందరూ కూడా రాత్రి ఇళ్ళ చుట్టూ తిరిగి మీరెవరైనా పోతే వాళ్ళకి ఏ గట్టి పట్టిందో మీకే అది గట్టి పడతారని వాళ్ళందరూ కూడా రాత్రి పూట భయభ్రాంతులకు గురి చేసి రోడ్లపైకి ఎవరు రాకుండా చేశారు. ఇది మేము భారతీయ జనతా పార్టీ పక్షాన ఖండిస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. రేపు రాబోయే పరిణామాలకు ఈ యొక్క అరుణ్ రమేష్ గారు కానీ ఇదే విధంగా ఈ ప్రాంతానికి సంబంధించిన పోలీస్ ఎస్ఐసీఐల బాధ్యత వహించాలి. రేపు ఏదైనా జరిగితే బాధ్యత మీరు వహించాలని భారతీయ జనతా పార్టీ. 21వ డివిజన్లో 4వ విడత పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఎల్బీ నగర్లో కలియ తిరుగుతూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్. డివిజన్లో పెండింగ్లో ఉన్న పనులు, సమస్యల పరిష్కారానికి అధికారులకు సూచన చేశారు. ఈ ప్రజా వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతున్నారన్నారు. ఆరోగ్య అభివృద్ధి, పచ్చదనం, పరిశుభ్రత కూడిన పట్టణాల రూపకల్పన కోసం ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ గారు కృషి చేస్తున్నారన్నారు. నియోజకవర్గంలోని అన్ని వార్డుల్లో ఇప్పటికే అభివృద్ధి పనులు వేగవంతం అయ్యాయన్నారు. ప్రజలు భాగస్వాములై రానున్న వర్షాకాలం నేపథ్యంలో రోగాల బారిన పడకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ప్రజా భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధ్యమని, అధికారులు ప్రజా ప్రతినిధుల సమన్వయంతో ప్రజలను భాగస్వామ్యం చేస్తూ తమ డివిజన్లను అభివృద్ధి చేసుకోవాలన్నారు. గుర్తించిన సమస్యలకు వేగంగా పరిష్కారం చూపిస్తామని, పట్టణ ప్రగతికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రత్యేక నిధులు కేటాయించారని, అన్ని సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీం, మసూద్, కార్పొరేటర్ ఎండీ పూర్ఖాన్, డివిజన్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అరవై 62వ డివిజన్ సోమిడిలో నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమాల దృశ్యాలు ఇప్పుడు చూద్దాం. బీజేపీ రాజ్యసభ ఎంపీ బంగారు లక్ష్మణ్ను సన్మానిస్తున్న బీజేపీ పరకాల ఇన్ఛార్జ్ డాక్టర్ పెసర విజయచందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రొఫెసర్ విజయ చంద్రరెడ్డి గారు, పరకాల నియోజకవర్గ ఇన్ఛార్జి వారు కూడా లక్ష్మణ్ గారికి స్వాగతం పలికారు. వరదనపేట మాజీ శాసనసభ్యులు కొండేటి శ్రీధర్ గారు, ఉన్నాల శ్రీరాములు గారు లక్ష్మణ్ గారికి స్వాగతం. ఈ రోజు ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా వాలంతరి రాజేందర్ నగర్ హైదరాబాద్ లో ఏర్పాటు చేసినటువంటి చెట్లు నాటే కార్యక్రమానికి హాజరైన మన తెలంగాణ రాష్ట్ర జల వనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వి ప్రకాష్ గారు అనంతరం వారు స్వయంగా మొక్క నాటి నీరు పోశారు. వారు మాట్లాడుతూ ప్రపంచంలోని ప్రతి పౌరుడికి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత చాలా ఉంది అని తెలిపారు. అదేవిధంగా మొక్కలు నాటి వాటి యొక్క పరిరక్షణకు కూడా తీసుకోవాలని కోరారు. ముఖ్యంగా కాలుష్యం విపరీతంగా పెరగడం వల్ల మానవాళి ఆరోగ్యానికి హాని ఉందని తెలిపారు. పూర్తి స్థాయిలో ప్లాస్టిక్ వాడకం కూడా ప్రతి పౌరుడు తగ్గించాలని కోరారు. మన భవిష్యత్తు తరాలకు ఆరోగ్యకరమైన ఆహ్లాదకరమైన పర్యావరణం అందించి వారి యొక్క ఎదుగుదలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వాలంతరి డీజీ గారు, అగ్రికల్చర్ డైరెక్టర్ కృష్ణారావు గారు, డిఈఈ శంకర్ ప్రసాద్ గారు మరియు అధికారులు పాల్గొన్నారు. నాలుగవ విడత పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా 27 డివిజన్లు కాలనీలో కలియ తిరుగుతూ సమస్యలు అడిగి తెలుసుకొని పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు జారీ చేసిన ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ డివిజన్లోని సమస్యలు ప్రజావినతులు స్వీకరించి వీలైనంత వేగంగా సమస్యలు పరిష్కరిస్తామని ఎమ్మెల్యే నరేందర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రిజ్వాన షమీమ్ మసూద్, కార్పొరేటర్ గుండెటి నరేందర్ కుమార్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ములుగు జిల్లా వెంకటపురం చెర్ల భద్రాచలం రహదారి పూర్తిగా దెబ్బతింది. ప్రతిరోజు వేల సంఖ్యలో అధిక లోడులో వస్తున్న ఇసుక లారీలను రోడ్డుపై గుంతలు పడి అధ్వానంగా మారింది. దీంతో నిత్యం రహదారిపై ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చెందుతున్నారు. ఇది ఇలా ఉంటే అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా జిల్లా స్థాయి అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుకుంటున్నారు. మోరీళ్లను సాఫ్ చేస్తూ పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తూ ఉపాధి కూలీలతో కలిసి పనిచేస్తూ కూలీలు పెట్టిన చద్దన్నం తింటూ పల్లె ప్రగతిలో కొనసాగుతున్న మంత్రి ఎర్రపల్లి ప్రజల ప్రగతి బాట ఈ నెల 3వ తేదీ నుండి 18వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న పల్లె ప్రగతిలో భాగంగా 3వ రోజైన 5వ తేదీ ఆదివారం రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రపల్లి దయాకర్ రావు ఊరూరా తిరుగుతూ పల్లె ప్రగతి కార్యక్రమాల్లో అత్యంత చురుగ్గా పాల్గొంటున్నారు. ప్రజలను భాగస్వాములను చేస్తూ ఉత్తేజపరుస్తున్నారు. జనగామ జిల్లా పాలకుర్తి పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా మంత్రి గ్రామంలో వాడవాడలా తిరిగారు. ప్రజలతో మాట్లాడుతూ పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించారు. చెత్త చెదారం ఉండకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా కాల్వల్లో మట్టి చెత్త పేరుకుపోవడం చూసి వెంటనే సఫాయి పని చేశారు. కాల్వలో మట్టిని తీసేశారు. అలాగే గ్రామస్తులను పలకరిస్తూ వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. గ్రామ కార్యదర్శిని పిలిచి మరింత జాగ్రత్తగా పని పర్యవేక్షణ చేయాలని హెచ్చరించారు. కొడకండ్ల మండలం రేగులలో మంత్రి ఉపాధి హామీ కూలీలతో మమేకమయ్యారు. వారితో కలిసి పనిచేశారు. వారి పనితీరు, అందుతున్న కూలీ, జరుగుతున్న పనులను ఆరా తీశారు. ఉపాధి కూలీలు పెట్టిన చద్దన్నం తిన్నారు. ఆ బువ్వ కమ్మగా ఉందంటూ అందరినీ సంతోష పెట్టారు. అందరితో ఔరా అనిపించుకుంటూ సూర్యపేట, నల్గొండ జిల్లాల పల్లె ప్రగతి కార్యక్రమాలకు ఉపక్రమించారు. సీనియర్ పాత్రికేయులు మెండు శ్రీనివాస్ అకాల మరణానికి సంతాపం వ్యక్తం చేస్తూ పరకాలలో నివాళులు అర్పించిన రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు ధర్మారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మా గారాల కూతురు గురువాని ఇలాంటి జన్మదినాలు ఎన్నో చేసుకోవాలని తల్లి కుల్లాయమ్మ, తండ్రి జీసీ కొండయ్య జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ వారికి ఆశీస్సులు అందిస్తున్నారు.
జూబ్లీల్స్ మైనర్ బాలికపై అత్యాచారం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఈ రోజు డివైఎఫ్ఐఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జూబ్లీల్స్ డీజీపీ ఆఫీస్ను ముట్టడిస్తున్న డివైఎఫ్ఐఎస్ఎఫ్ఐ నాయకులు ఐదవ విడత పల్లె ప్రగతిలో చుంచుపల్లిలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే వనం ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. పల్లె ప్రకృతిలో ప్రజా సమస్యల పరిష్కారం, ములుగు జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ కుసుమ జగదీష్. గజ్వేల్లో మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం. ఖమ్మం హైవేను దిగ్బంధించిన బీజేపీ శ్రేణులు. ప్రగతి దారిలో పట్టణాలు, పట్టణ ప్రగతిలో సమస్యల పరిష్కారం, ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్. ఇవి బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి మెట్రో ఉదయం న్యూస్.